నమశివాయ హర హర శంభో శంకర ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రయ నమ ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు అలాగే నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శుభకృతనామ సంవత్సరం మనకి ప్రారంభమవుతుంది కాబట్టి గడిచిన శ్రీ ప్రవనామ సంవత్సరం వెళ్ళి శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు ఆరంభంగా పోతుంది కాబట్టి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో క్షేమ ఆయు ఆరోగ్యాలు క్షేమ భోగ భోగభాగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ శ్రీ శుభకృతనామ సంవత్సరము ద్వాదశి రాసుల్లో మీనరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాము ఈ యొక్క రాశి పూర్వపాద నక్షత్రం నాలుగవ పాదము ఉత్తరాబార్థ నక్షత్రము నాలుగు పాదములు అలాగే రేవతి నక్షత్రము నాలుగు పాదములు కలిసి మనకి మీనరాశిగా పరిగణలో తీసుకోవాలి ఈ యొక్క రాశి మీనరాశి సంవత్సరం యొక్క ఆదాయము ఈ యొక్క రాశికి రెండుగా ఖర్చు ఎనిమిదిగా ఉన్నది కాబట్టి రాజపూజితము ఒకటి అవమానము ఏడు ఏ ప్రకారముగా చూసినా కూడా ఈ రాశి వారికి గండు కాలముగా మన పరిగణలో తీసుకోవాలి ఈ సంవత్సరము మేన రాశి వారికి ఎందుకంటే గురుడు గురుగ్రహ ప్రభావము ఈ యొక్క రాశి మీద పడటము వల్ల కొన్నిట్లలో గ్రహానుసారం ఎదురవుతున్న సమస్యలు సమతుల్యత మిశ్రమ ఫలితాలు గురుగ్రహ గురుగ్రహం యొక్క ప్రభావం ఉండటము చోత కొంత ఉపశమనముగా ఉన్న ఈ యొక్క వారికి మీన రాశి వారికి ఏది పట్టినా కూడా కొంత అవకతవకలు ఏ వ్యాపారం మొదలుపెట్టినా దాంట్లో నష్టము ఏ యొక్క చిరు వ్యాపారస్తులు ఫైనాన్స్ చేసి డబ్బు ఎదురు పెట్టి ఆ వ్యాపారంలో గడించాలని మనం ఉద్రేకపూర్వకంగా కానీ ఆ ఆశ ప్రకారంగా మనం సాగించినా కూడా దాంట్లో నష్టాలు ఎదురవుతాయి కొన్ని బంధుమిత్రుల ద్వారా కూడా మనకి ఇబ్బందులు కలుగుతాయి మంచికి వెళ్ళినా కూడా చెడు ఎదురవుతుంది మాట పడాల్సి వస్తుంది రాశివారు మనం అన్యోన్యతగా ఉండాలి బంధుమిత్రులతో ఐక్యతగా ఉండాలి కొన్ని మన శాంతిగా ఉండాలనే ప్రయత్నము చేసి మనం ఎంత లొంగి ఉన్నా కూడా అవతల వారి వల్ల వ్యతిరేకము తయారు మనకి మనోవేదనకు గురి చేస్తారు కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క నామస్మరణ చేయండి గ్రహానుసారంగా జరుగుతున్నా బట్టి కొన్ని ఇబ్బందులు వైదొలిగిపోతాయి కానీ ఇది సంవత్సర కాలములో గండు కాలముగా పరిగణలో తీసుకోవాల గురువుగారు మధ్యంతరంగా ఇది మళ్ళీ దీని నుంచి విముక్తి అయ్యే అవకాశం ఉందా అంటే ఇది సంవత్సర కాలం వరకు గండుకాలముగా ఉండాల్సిన పని లేదు ఇది మధ్యంతరముగా ఒక నాలుగు నెలల వరకు ఇటువంటి ఆరంభం సంవత్సర ఆరంభం అంటే కాలసర్ప యాగములో మొదలవుతుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి అందువల్ల గండుకాలముగా మనం పరిగణలో తీసుకోవాలి మళ్ళా ఒక నాలుగు నెలలు తర్వాత నాలుగు మాసముల తర్వాత వారికి మళ్ళా పునర్ప్రారంభం అయ్యే అవకాశము వారి రాసి వారికి మళ్ళా ఉత్తేజము చేసే పనిలో ఐక్యత చేసే పనిలో అభివృద్ధి లక్ష్మి వ్యాపార సంస్థల అభివృద్ధి అనేది మళ్ళీ పెరుగుతుంది ఖచ్చితముగా లోగడ కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూడని ఎదురు చూసినా కూడా జరగనటువంటి కార్యక్రమాలు మళ్ళా వారికి పునర్వైభవంగా వారికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి నూతన గృహాలు తీసుకుంటారు నూతన వస్తువులు తీసుకుంటారు నూతన వాహనాలు తీసుకుంటారు ఈ స్త్రీలకైతే ప్రత్యేకంగా ఎండి బంగారు ఆభరణాలు ఎక్కువగా తీసుకుంటారు స్థిరాస్తులు స్త్రీల పేర్లలో కొనుక్కుంటారు ఈ గండుకాల సమయంలో కొంత వ్యాపారం సరిగా నడక్క జరిగిన వ్యాపారంలో నష్టపోతూ కొందరు ఆస్తులను కూడా అమ్మటానికి ముందుకొస్తారు అలాగే లోగడ జరిగినటువంటి కొన్ని సంవత్సరాలుగా నష్టరీతిలో ప్రజల వల్ల కానీ అన్నదమ్ముల వల్ల కానీ బంధుత్వం వల్ల కానీ జరుగుతున్నటువంటి కోర్టు సమస్యలు ఈ సంవత్సరంలో ఇరిగి తీరిపోయి ప్రశాంతత గృహ ప్రశాంతత ఏర్పడుతుంది అట్లకే భర్తా భార్యల్లో కూడా కొన్ని గ్రహానుసారముగా ఐక్యతను కోల్పోయి భర్తలు భర్త భార్య కూడా అన్యోన్యత కోల్పోతారు సమ సమస్యలకు ఎదురవుతూ ఉంటారు నేను పెద్దవాడిని అంటే నేను పెద్దవాడిని అన్నట్టుగా పట్టుదలకు ఎక్కువగా పెరుగుతుంది భర్త భార్యలో తద్వారా ఈ రాశి వారు కొంత దూరము అన్యోన్యతలో దూరము దూరం ఏర్పడుతుంది తద్వారా కుటుంబంలో కూడా సమస్యలు ఏర్పడి కోర్టుకు వరకు వెళ్ళే అవకాశాలు భార్య భర్తల సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే గృహస్థు స్త్రీలలో కూడా బంధుమిత్రుల ద్వారా కానీ వారి యొక్క బంధువుల ద్వారా కానీ కలతలు ఎక్కువగా ఏర్పడతాయి వీరు ఓపిక ప్రధానముగా ఓపికే ప్రధానముగా పోయినా కూడా ఇతరుల బంధువుల వల్ల మన పైన మానసిక ఆందోళన కలిగించి మనల్ని ప్రశాంతంగా ఉండనీయకుండా స్త్రీలకు ఎక్కువగా ఈ సమస్య ఏర్పడుతుంది ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఈ సంవత్సరంలో కనబడుతున్నాయి అయితే నిరుద్యోగులకు మాత్రం శుభ యోగము వివాహం కాని వాళ్ళకు కూడా వివాహములో స్థిరపడతారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న విద్యార్థులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ లోగడ ఎన్నో విద్ ఉద్యోగ ప్రయత్నాలు చేసి స్థిరపడగా లక్ష్మీ సంపాదన లేని వారికి మీనరాశి వారికి కొంత శుభం అనేది కలిగే అవకాశం ఈ సంవత్సరంలో స్థిరపడే అవకాశము కనిపిస్తుంది అలాగే విద్యార్థులు దూర ప్రయాణాలు చేస్తారు విదేశ ప్రయాణాల కోసం వీసా ప్రయత్నం చేస్తున్న వారికి వీసాలు సమకూరుస్తాయి అలాగే అక్కడ వి విద్యని అభ్యసించి అక్కడ వేరే ప్రాంతాల విద్యను అభ్యసించి వేరే ప్రదేశాలలో జాబు కోసం ట్రై చేస్తున్నవారు అక్కడ స్థిరపడగలుగుతారు అలాగే ఈ యొక్క ఇండియాలో ప్రయత్నం చేస్తున్న లోగడ ఉద్యోగం చేస్తూ కొత్త ఉద్యోగం కోసం ఇంకా ఉన్నతమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభ సూచికమైన ఫలితాలు అనేది ఈ సంవత్సరం రాబోతున్నాయి అలాగే ముఖ్యంగా స్త్రీలకు స్త్రీల వర్కులు ఇప్పుడు స్త్రీలు ఏ రంగంలో చూసినా కూడా వర్కులు మొదలుపెట్టి సంస్థలు మొదలుపెట్టి లాభదాయకమైన పనులు చేస్తూ ఉన్నారు ఈ యొక్క మీనరాశి వారి స్త్రీలకు ఈ సంవత్సరం కూడా మిశ్రమ ఫలితాలు అంటే వ్యాపార సమస్యలు అభివృద్ధి చెందిన ఆర్థికంగా కొన్ని నిలదొక్కునే దాంట్లో సమస్యలు ఏర్పడతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఉద్యోగాలు ఖచ్చితంగా అవకాశం ఈ సంవత్సరంలో ఉంది గవర్నమెంట్ రంగంలో కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ రంగాల్లో పనిచేస్తున్న స్త్రీలకు పదవి బదిలీలు జరుగుతాయి ప్రమోషన్స్ వస్తాయి పర్మనెంట్ కానీ వాళ్ళు పర్మనెంట్ అయ్యే అవకాశము నిరుద్యోగులకు గవర్నమెంట్ పరంగా ఉద్యోగ ప్రయత్నాలు సంక్రమించే అవకాశము అలాగే వీరు ఈ రాశి గలవారు కొన్ని దాన కార్యక్రమాల్లో పాల్గొని పూజా యాగాల్లో పాల్గొంటే ఈ యొక్క మిశ్రమ ఫలితాల్లో ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారు కొంత ఉపశమనము పొంది దైవానుగ్రహం వలన దైవ ఫలము వలన మీ పైన గ్రహశా గ్రహస్థానముగా జరుగుతున్న నష్టాలు వైద్యులకి ప్రశాంతత చేకూరి మీరొక సుస్థిరమైన జీవితం అనుభవించడానికి మార్గాలు ఏర్పడతాయి అలాగే వ్యవసాయ రంగంలో కౌలు రైతులకు రైతులకు పాడి పంటలు పండించేవారికి పూల వ్యాపారస్తులు పండ్ల వ్యాపారస్తులు తోటల పెంపకాలు చేసేవారికి కోళ్ళ పెంపకాలు చేసేవారికి గొర్రెల పెంపకాలు చేసేవారికి పశు పెంపకాలు చేసేవారికి అంత శుభప్రదంగా కలిసి వస్తుంది రెండు పంటలు చేకూరుతాయి లోగడ జరిగిన వ్యాపార పంటల దహనలో రుణ కూడా ఈ సంవత్సరము తీర్చుకొని వారి ఇంటిలో వారి యొక్క గృహస్థానంలో శుభకార్యాలు కల్పించడానికి అంత స్థితిగతులు రైతులు సంపాదించగలుగుతారు శుభప్రదంగా మీనరాశి కొన్ని అవకతవకలు కొన్ని గ్రహానుసారముగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళా పుంజుకొని పునర్వైభవాన్ని ప్రసాదించడానికి ఈ సంవత్సరం లాస్ట్ కల్లా స్థిరాస్తులతో పాటు నూతన గృహాలు నూతన వాహనాలు వాహనాలకు తీసుకునే అవకాశం స్థిరపడగలుగుతారు ఏదైనా మీ కుటుంబ పరంగా కానీ మీ యొక్క రాశి ప్రకారంగా కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకంలో సమస్యలు ఉన్నా మమ్మల్ని సంప్రదించి మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఆకాంక్షిస్తూ శుభమంగళంగా ప్రశాంతముగా ఈ యొక్క రాశివారు ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో లక్ష్మీ సంపాదనతో ఉండాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం ఇలాంటి మరిన్ని సరిగ్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి